దర్శకులకు నమస్కారం. ఆడవాళ్ళకి సౌభాగ్యం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి సంపద. ఆ సంపదని మించి ఇంకేమైనా కావాలా అంటే ఎవరు కూడా పెద్ద ఇష్టం ఏమి చూపించరు. సౌభాగ్యం అంటే భర్త ఆయురారోగ్యాలపై పూర్తి ఆనందకరమైనటువంటి జీవితం. అంటే భర్త ఎంత ఆరోగ్యంగా ఉంటాడో, ఆయన సామర్థ్యంతో ఎంత సమర్థవంతంగా చక్కగా తను సంపాదించేటువంటి డబ్బును సంపాదిస్తూ ఇంటికి కావాల్సినటువంటి అన్ని విషయాలను చక్కగా చూస్తూ ఉంటారు. ఆయన సుఖ సంతోషాల మీదే ఇంటి యొక్క సుఖ సంతోషాలన్నీ ఆధారపడి ఉన్నాయి. ఆయన ఆరోగ్యం మీదనే నా సౌభాగ్యం అంతా ఆధారపడి ఉంది అని ప్రతి భారతీయ స్త్రీ కూడా నమ్మేటువంటి విషయం. కనుక ఆ సౌభాగ్యం ఎప్పటికీ కూడా చల్లగా ఉండి జీవితంలో ఆ లోటు అనేటువంటిది లేకుండా ఉండాలి అని ప్రతి వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది మనసులో ఆడవాళ్ళకి. కనుక అటువంటి కోరిక తీర్చుకోవాలి అంటే తప్పనిసరిగా వారంలో కనీసం 3-4 రోజుల పాటు కాళ్ళకి నిత్యము కూడా పసుపు ధరించాలి. కాళ్ళకి పసుపు ధరించడం వల్ల కలిగేటువంటిది ఏమిటంటే మనం తిరిగేటువంటి చోట్లలో ఎక్కడెక్కడైతే మనం తిరుగుతూ ఉంటామో ఆ చోట్లలో మనం దేని మీద అడుగేస్తామో, ఇంట్లో కూడా చాలా విషయాలు మనం అడుగు వేస్తూ నడుస్తూ ఉంటాం. వెంట్రుకలు ఉండొచ్చు, లేకపోతే ఏమో రకరకాల దారాలు ఉండొచ్చు, లేదు బయట నుంచి అనుకోకుండా పిల్లలు ఆడుకుంటూ వస్తుంటే రకరకాల దుమ్ము ధూళి విషయాలు ఉండొచ్చు. అవన్నీ తొక్కుతూ మనం ఏ వంట అయితే చేస్తూ ఉంటామో, భర్తకి సంబంధించి ఆయన దేవతాచనం చేసుకుంటే ఏ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటామో, ఇవన్నీ తొక్కడం వల్ల వాటిలో దోషం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అటువంటి దోషాలన్నీ తొలగిపోవాలి అంటే కాళ్ళకి పసుపు రాసుకోవడం వల్ల మనం ఏది తొక్కినా సరే దానివల్ల వచ్చేటువంటి దోషం ఇంకొక వస్తువుకి మన ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుంది. నిజం చెప్పాలి అంటే వెంట్రుకలను తొక్కడం అనేటువంటి దోషం, అది నిజంగా వెంట్రుకలను తొక్కిన తర్వాత వెళ్ళి స్నానం చేసి రావాలి. కానీ అది చాలా సర్వసాధారణమైన విషయంగా మనం వదిలేస్తూ ఉంటాం. వెంట్రుకలు అనేటువంటివి నిజంగా చెప్పాలి అంటే ఆయుక్షీణాన్ని కలిగిస్తాయి. మగవాళ్ళు కనుక వెంట్రుకల్ని తొక్కినట్లయితే ఆయుక్షీణం జరుగుతుంది. అది ఎవరికి తెలియదు, చెప్పినా కూడా చాలా విడ్డూరంగా చూస్తూ ఉంటారు ఈ రోజుల్లో. అది సత్యము, అది నిత్యము మనం చేసేటువంటి ఒక కార్యక్రమంగా ఉంటూ దాన్ని అందుకని ఆడవాళ్ళకి ఏం చెప్పారంటే ఒక చోట కూర్చోండి, జాగ్రత్తగా జుట్టుకి నూనె రాసుకోండి, చక్కగా దూకోండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వెంట్రుకలన్నీ చక్కగా మడిచి డస్ట్బిన్లో వేసేసేయండి, ఇల్లంతా తిరుగుతూ అలా జుట్టు విరపోసుకుంటూ తిరగద్దు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఇవి కారణాలు. మగవాళ్ళు కనుక అది కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, లేదు భర్త కావచ్చు, మనం జుట్టు దువ్వుకోగా రాలిపడినటువంటి వెంట్రుకల మీద కనుక కాళ్ళు వేస్తే ఆయుక్షీణం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కనుక అటువంటి తప్పులు జరగకుండా ఉండడం, అందుకని అవి పొరపాటున వాళ్ళు తొక్కకపోయినా మనం ఒకవేళ తొక్కినా ఆ తొక్కడం వల్ల వాళ్ళకి మళ్ళీ మనం చేసేటువంటి ఉపచారాలు, అంటే వాళ్ళు ఏ పని చేసుకుంటున్నారో దానికి మంచినీళ్ళు ఇవ్వడమో, మజ్జిగ ఇవ్వడమో, అన్నం వండి పెట్టడమో, ఏదైతే చేస్తుంటామో ఆ చేసేటువంటి సమయాల్లో మనం దాన్ని తొక్కడం వల్ల కూడా మనకు వచ్చేటువంటి దోషం వాళ్ళకి సంక్రమించకుండా కాళ్ళకి పసుపు అనేటువంటిది రక్షిస్తూ ఉంటుంది. రెండవది వచ్చేసేసి నిత్యము కూడా ఎర్ర కుంకుమ బొట్టుని నుదుటి మీద ధరించి ఉండాలి. ఈ ధరించి ఉండడం వల్ల కలిగేటువంటిది ఏంటి అంటే ఆ ముఖమండలాన్ని ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి నిజంగా అపమృత్యు దోషం, అంటే ఇప్పుడు అనుకోకుండా ఇవాళ ఒక రకమైనటువంటి దోషం మన ఇంట్లో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళని బాధ పెట్టేటువంటి స్థితిలో ఉంది. ఈ ముఖము ఏదైతే చక్కగా కుంకుమ బొట్టుతో చక్కగా అలంకరింపబడినటువంటి ముఖాన్ని, అది తల్లిది కావచ్చు, భార్యది కావచ్చు, అక్క చెల్లెళ్ళది కావచ్చు, ఆ ముఖం చూసి కనుక వాళ్ళు బయటికి వెళ్ళారనుకోండి, ఆ కుంకుమ మామూలుగా ఎలాంటి కుంకుమ పెట్టుకుంటాం మనం, అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమని తీసి మళ్ళీ మొహాన్ని పెట్టుకుంటూ ఉంటాం. ఆ కుంకుమ పూజ చేసినటువంటి పూజతో అలంకృతమైనటువంటి ఆ కుంకాన్ని తీసి ముఖాన్ని పెట్టుకోవడం వల్ల అటువంటి ముఖాన్ని వాళ్ళు చూడడం వల్ల వాళ్ళకి నిజంగా తెలియకుండా కొన్ని రకాలైన దోషాలు ఇవాళ ఉండి వాళ్ళు ఏదైనా శారీరకంగా ఇబ్బంది పడాలి, లేదు వాళ్ళకి ఏమైనా పెద్ద గండం అనేటువంటిది వస్తుంది అనేటువంటి ప్రసక్తి కనుక ఉన్నట్లయితే ఈ కుంకుమని, ఈ కాళ్ళకి పసుపు రాసినటువంటి స్త్రీ యొక్క దర్శనాన్ని చేసుకుని కనుక బయటికి వెళ్తే నిజంగా అటువంటి ఆపదల నుంచి త్రుటిలో వాళ్ళు తప్పించుకునేటువంటి అవకాశం అమ్మవారి అనుగ్రహంతో కలుగుతూ ఉంటుంది. చెప్పడానికి ప్రాక్టికల్గా అందరూ నమ్మేటువంటి విషయాలు కాకపోయినా అనుభవంలోకి వస్తే ఏది ఎలా జరిగినా సరే ఎన్నో రకాల విపత్తులు ప్రపంచంలో చూస్తున్నాం, కానీ ఇంకా భారతదేశం ఇంకా సెక్యూర్డ్గా ఎందుకుంటోంది అంటే ఇలాంటి వ్యవహారాలు ఆచార రీతులు ఇంకా పాటించేటువంటి వాళ్ళు ఉండడం వల్ల పెద్ద పెద్ద విపత్తులు ఇంకా భారతదేశాన్ని ముట్టుకోవట్లేదు. వచ్చేటువంటి జనరేషన్ కూడా ఇటువంటి సంపదతో వాళ్ళు ఐశ్వర్యవంతులు అవ్వాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో చెప్పేటువంటి విషయాలే తప్ప దీనిలో మళ్ళీ కోడిగుడ్డుకి ఈకలు పీకినట్లుగా ఇదంతా నిజమా, ఇదంతా అబద్ధమా, ఎవరు చెప్పారు, ఇదంతా ట్రాష్, నమ్మకపోతే నమ్మకపోండి కాక చేయడం వల్ల వచ్చేటువంటి లాభం మాత్రం ఒకళ్ళు బేరీజ్ వేసేటువంటి స్థితిని దాటి ఉంటుంది. దానివల్ల సుఖము, సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము ఈ నాలుగు కూడా మనుషులు ఆ ఇంట్లో వాళ్ళు అనుభవించేటువంటి స్థితిలో ఉంటారు. కనుక అటువంటి కుటుంబాలు పెరగాలి అనేటువంటి సదుద్దేశంతో చెప్పేటువంటి మాట కనుక అందరూ
చక్కగా పాటించడానికి ప్రయత్నం చేయండి. మన పాటించినటువంటి విధానాన్ని చూసి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని చూసి మారేటువంటి స్థాయిలోకి మనం రావాలి. అలా వచ్చినటువంటి రోజున మళ్ళీ భారతదేశం సమున్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానానికి వెళ్ళి ప్రపంచ దేశాలకి ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉంటుంది. అటువంటి సమాజం కోసం, అటువంటి దేశం కోసం అందరం తాపత్రయపడదాం, పాటుపడదాం. అందులో విభాగంగా మన ఆచార సాంప్రదాయాల్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చుకుందాం. ఇలా తీసుకొచ్చుకోవడం వల్ల కలిగేటువంటి ఆనందాన్ని అందరం అనుభవిద్దాం. వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.